యాప్ టు లోకల్ టు గ్లోబల్. చల్లటి వాతావరణం, కొండల మధ్య నుండి పాల సముద్రంలో కనిపించే జలపాతం చూడగానే కవ్విస్తుంది, రారమ్మని పిలిచేలా ఉంటుంది, తమ వైపు ఆకర్షిస్తుంది. అయితే అందులో దిగారో ఇక అంతే సంగతులు, అమాంతంగా మింగేస్తుంది. విశాఖ మన్యంలో ప్రకృతి అందాలకు కొదవే ఉండదు. ఎత్తైన కొండలు, ఆ కొండల మధ్య నుంచి జారే జలపాతాలు, చెట్లు, పచ్చిక బయళ్ళు, అంతకుమించి అమాయక అడవి బిడ్డలు, చూడముచ్చటైన పర్యాటక ప్రదేశాలు కూడా సందర్శకుల మనసుని దోచేస్తుంటాయి. విశాఖ ఏజెన్సీలో అరకు వెళ్లే దారిలో కటిక జలపాతం అందరినీ ఆకర్షిస్తోంది. దీనికి తోడు చాపరాయి జలపాతం మరొకటి. ఇక మార్గ మధ్యంలో అనంతగిరి మండలం సరియలో ఓ జలపాతం ఉంది. ఊరు మధ్య నుంచి వెళ్లే అవకాశం ఉండడంతో పాటు కూర్చునేందుకు కూడా కాస్త స్థలం అనువుగా ఉండడంతో అక్కడికి పర్యాటకులు వెళ్తుంటారు. కటిక చాపరాయి జలపాతం కంటే సరియ జలపాతం కొంచెం డిఫరెంట్. చూడటానికి నీరు అంత ఫ్లో కనిపించదు, అందుకే చాలా మంది సరియ జలపాతానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ లోపలకు దిగితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా. కాస్త ఆదమరిచారో అమాంతం లాగేస్తుంది, మీ ప్రాణాలు మింగేస్తుంది. తాజాగా ఓ ఇద్దరు యువకులు జలపాతంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చోడవరానికి చెందిన నాగేంద్రబాబు అనే 19 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి సరదాగా సరియ జలపాతం సందర్శనకు వెళ్లి అందులో చిక్కుకుని గల్లంతయ్యాడు. గజ ఈతగాల సాయంతో వెతికి అతి కష్టం మీద నాగేంద్రబాబు మృతదేహాన్ని బయటకు తీశారు. ఇక ఈ నెల మొదటి వారం ఫ్రెండ్షిప్ డే రోజున మోహన్ సాయి అనే యువకుడు కూడా జలపాతంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.